నమస్తే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ రెండు కలిపి డ్రామాలు ఆడుతున్నాయా నిజంగా కొట్టుకుంటున్నాయా రెండు పార్టీల మధ్య అటు ఢిల్లీలో ఇటు తెలంగాణలో ఎవరి పోలీసులు ఎవరి సంస్థలు ఎవరి మీద దాడులు చేస్తున్నారు ఎందుకు దాడులు చేస్తున్నారు ఈ అంశాలపై మాట్లాడేందుకు దుబ్బాక ఎమ్మెల్యే రవణందరం ఉన్నారు సార్ నమస్తే గుడ్ మార్నింగ్ ఎన్ని రోజులు జరుగుతుంది బీజేపీ టిఆర్ఎస్ మధ్యన ఈ డ్రామా ఇంకెన్ని రోజులు కంటిన్యూ అవుతుంది ఇక్కడ ఒక క్రిస్టల్ క్లియర్గా ఉన్నటువంటి ఒక సన్నని గీతని మనం అందరం మర్చిపోతూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ తన ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా ఎవరిని కూడా కక్ష సాధించకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మమతా బెనర్జీ దగ్గర నుంచి మొదలుకొంటే స్టాలిన్ వరకి అందరికీ ఏ రాష్ట్రానికి ఏ రకంగా నిధులు ఇవ్వాలి అట్లే తెలంగాణ కూడా ఇస్తూ వస్తూ ఉన్నాం ఎన్ఆర్ఈజిఎస్ నిధులు ఇస్తూ ఉన్నాం గ్రామ పంచాయతీ నిధులు ఇస్తూ ఉన్నాం ఎక్కడ కూడా కక్ష సాధింపు అనేది లేదు కక్ష సాధింపు అనేది ఉంటే ఎయిమ్స్ రాదు కక్ష సాధింపు అని ఉంటే ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలో పెట్టుకున్న హార్టికల్చర్ యూనివర్సిటీ రాదు ముఖ్యమంత్రి గారు ఎన్ఆర్ఈజిఎస్ కింద తన నియోజకవర్గ పరిధిలో గజ్బెల్లో ఒక్కొక్క పంచాయతీకి ఇరవై ఐదు లక్షలు ఇచ్చి అరవై పంచాయతీలకి గ్రామ పంచాయతీ భవనాల్ని ఎన్ఆర్ఈజిఎస్ కింద కట్టుకోలేరు ఇవన్నీ వెంజన్స్ లేకుండా మేము నిష్పక్షపాతంగా చేస్తున్నటువంటి పనులు టీఆర్ఎస్ పార్టీ ఎందుకో ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్న సందర్భంగా వారిని ఎవరినో పీకేనో ఏకేనో అడ్వైజర్గా పెట్టుకొని ఆయన ఇచ్చినటువంటి తప్పుడు సలహాల మేరకు వెస్ట్ బెంగాల్లో మూడోసారి అధికారంలోకి రావడానికి దీది ఏ రకంగానైతే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైనటువంటి వైఖరిని పెట్టుకుంటే మూడోసారి అధికారంలోకి వచ్చిందని పీకేలో ఏకేలో వాళ్ళెవరో అడ్వైజర్లు చెప్పినటువంటి తప్పుడు ఆలోచనకు పోయి ఈ రకమైనటువంటి ఘర్షణకి కేసీఆర్ గారు దిగుతున్నారు తప్ప దాంట్లో ఏం ఫ్యాక్ట్ లేదు భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా కానీ ఇది ఘర్షణ కాకుండా బీజేపీ టిఆర్ఎస్ ఒక లోపాయకారి ఒప్పందం ఇవన్నీ చేసుకుంటున్నాయి తెలంగాణలో బీజేపీకి టీఆర్ఎస్ సహకరిస్తున్నది కేంద్రంలో టీఆర్ఎస్ బీజేపీకి సహకరిస్తున్నది గత ఏడెనిమిది సంవత్సరాలు కూడా ఈ మధ్యన ఇవన్నీ చేసి తెలంగాణలో రెండు పార్టీలు మాత్రమే ఉన్నాయని చెప్పుకోవడం కోసం చేస్తున్నటువంటి ఒక డ్రామా అనేటువంటిది ఆరోపణ రెండు వందల డెబ్బై మూడు మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి పాలించారు తప్ప కొత్తగా ఎవరో రావాలని కోరుకోలేదు ఎన్డీఏ వన్లో మేము మంత్రులుగా చేరుతామని ప్రచారం చేసుకుంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలే తప్ప మేము ఎప్పుడు కూడా అడగలేదు అధికారికంగా వారిని అనధికారికంగా కూడా అడగలేదు సో వాళ్ళ పార్టీ వాళ్ళది మా పార్టీ వాళ్ళది వాళ్ళ సిద్ధాంతం వాళ్ళది మా సిద్ధాంతం మాది మేము మళ్ళీ చెప్తా ఉన్నాం వెంజన్స్ అనేది మా డిక్షనరీలో లేదు ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఉన్నాం నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి నూట నాలుగు మంది ఎమ్మెల్యేలో ఓ గనుల మాఫియా నడుపుతున్న ఆయన మీదనో ఒక మెడికల్ మాఫియా నడుపుతున్న ఆయన మీదనో కాలేజీల మాఫియా నడుపుతున్న ఆయన మీదనో రైడ్ జరిగితే దాన్ని టీఆర్ఎస్ పార్టీ మీద జరిగినటువంటి రైడ్ ఎందుకు చిత్రీకరించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళెవరు నీ పార్టీ వాళ్ళు కాదు నీ పార్టీలో పుట్టలే నీ పార్టీలో పెరగలేదు పెట్టుబడిదారులు పైసలు ఉన్నోళ్ళు వ్యాపారం నడుపుకుంటున్నటువంటి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అవసరార్థం వచ్చి వాళ్ళ వ్యాపారాలను రక్షించుకోవడం కోసం మీ కండువా కప్పుకొని మీరు అధికారంలో ఉంటే మీతో ఉన్నోళ్ళు రేపు ఇంకొకరు అధికారంలోకి వస్తే అడికి వెళ్ళిపోయేటోళ్ళు వాళ్ళు గాళ్ళ గురించి మీరెందుకు బట్టలు చెప్పుకుంటున్నారు అనేది నాకు ఇప్పుడు అర్థమవుతలేదు ఇంకా టీఆర్ఎస్ పార్టీ పెద్దలకి ఇప్పుడు ఈ రైట్లు జరుగుతున్న వాళ్ళు కానీ రైట్లు జరుగుతాయని వాళ్ళు కానీ వీళ్ళెవరు టీఆర్ఎస్లో పుట్టినోళ్ళు కాదు టీఆర్ఎస్లో వాళ్ళు కాదు వాళ్ళ వ్యాపారాలను రక్షించుకునేందుకు వాళ్ళు వచ్చి టీఆర్ఎస్లో చేరి బీజేపీ మా మీద కక్ష సాధిస్తుందని దొంగనే దొంగ దొంగ అని అరిచినట్టుంది ఉంది తప్ప బీజేపీ ఎవరి మీద కూడా కక్ష సాధించి బీజేపీ అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్కు ఆర్థికంగా అత్యధికంగా బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి కొందరి మీద దాడులు చేసి టీఆర్ఎస్ను బెదిరించి టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కానీ మిగిలిన వాళ్ళను బీజేపీ తిప్పుకోవడం కోసం బీజేపీ తనకు ఉన్నటువంటి ఈ అధికారాలను వాడుకుంటుందా అధికారంలోకి వచ్చినటువంటి ఒక పార్టీకి సంబంధించిన గౌరవ శాసనసభ్యులైనా ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనసభ్యులైనా ఎవరు చిన్నపిల్లలు కాదు ఎవరో బెదిరిస్తే ఎవరో పార్టీ మారుతారని అనుకోవడం తప్పు వారి వ్యక్తిగత అవసరాల కోసమో వారి స్వార్థం కోసమో లేదా తను ఉన్నటువంటి పార్టీ మునిగిపోతుందని అనుకున్నప్పుడు ఎవరైనా పార్టీలు మారుతుండ్రేమో కానీ దాన్ని తీసుకొని వచ్చి బెదిరిస్తే పార్టీ మారుతారా అన్న వాళ్ళు ఏమైనా ఎల్కేజీ పిల్లలా అన్న చాక్లెట్ ఇస్తారా అంటే పిలిస్తే వస్తారా అన్న బెదిరిస్తే పోతారా నేనేమంటున్నానంటే ఇట్లాంటి ఆరోపణలే తప్పు అంటున్నా నీకు నువ్వు ఉంటున్న పార్టీ నచ్చకపోతే నువ్వు పోతా కావచ్చు అది వేరే విషయం కావచ్చు లేదా నువ్వు ఉన్నటువంటి పార్టీగా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో బతకదని అనుకుంటే నువ్వు పార్టీ మారుతున్నావు కావచ్చు దానికి బెదిరించి పార్టీ ఫిరాయింపులు చేసుకుంటున్నారు అని అంటే మరి మీరు ఇప్పటిదాకా ఎనభై మూడు మంది కలిసి నూట నాలుగుకి వచ్చిరంటే మీరు కూడా ఇరవై మందిని బెదిరించి జాయిన్ అన్న

వాళ్ళు ఒక పార్టీ గుర్తు మీద గెలిచిర్రు వాళ్ళు ప్రస్తుతం టీఆర్ఎస్ కండువా కప్పుకొని ఉన్నారు వాళ్ళు వాళ్ళని గెలిపించినటువంటి పార్టీని వాళ్ళు ఎందుకు బిట్రై చేసిరు ఎందుకు బొంద పెట్టిరు ఇళ్ళకి ఎందుకు వచ్చారో ప్రజలకు తెలుసు ఇప్పుడు ఈ పార్టీని కాదని ఇంకొక ఇంకా మంచి వెసులు పడితే ఇంకో పార్టీలకు పోతరా పోరు అనేది వారి విజ్ఞత నేను ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ దేర్ పర్సనల్ ఇంట్రెస్ట్ వ్యక్తుల వ్యక్తిగత ఇంట్రెస్ట్ల మీద నేను మాట్లాడదలుచుకోలేదు వాళ్ళు సచీలు వారు గెలిచిన పార్టీ కోసమే కష్టపడుతున్నారు మేము ఏదో పోయి వంద కోట్లు ఇచ్చినామంటే తప్పన్నా అక్కడ మేము కొనడానికి వారి దగ్గరికి వెళ్ళలేదు అమ్మడానికి వాళ్ళు అమ్మకు పోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారన్నట్టు ఆ టెలిఫోన్ కన్వర్జేషన్లో చాలాసార్లు మనకు అర్థమవుతా ఉంది బట్ ఒక గౌరవ శాసనసభ్యునిగా ఉన్న నేను ఇంకొక శాసనసభ్యుని పట్ల తక్కువగా మాట్లాడడం నా సంస్కారం కాదని నేను గౌరవప్రదంగా మాట్లాడుతూ ఉన్నాను కానీ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడాలంటే నేను చాలా మాట్లాడగలుగుతాను సతీష్ అన్న బట్ దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ వాళ్ళే తప్పు ఫామ్ హౌస్ వాళ్ళది పోలీసు వాళ్ళు వాళ్ళు సీసీటీవీలు వాళ్ళు కార్లు వాళ్ళయి వాళ్ళు ఆరోపించిన పైసలు వాళ్ళయి కమిషనర్ వాళ్ళోడు అన్ని వాళ్ళే పెట్టుకొని ఎమ్మెల్యేలు వాళ్ళే ఆఖిరికి అన్ని వాళ్ళోళ్ళే పెట్టుకొని వాళ్ళే కథలకు అని చెప్పేసి మమ్మల్ని బదనాం చేసేటువంటి కుట్ర బీజేపీ ఎందుకు పోయింది హైకోర్టుకి సిట్టి ఇన్విగేషన్ చేయొద్దు దీనిపైన స్టే ఇవ్వాలి దీనికి సంబంధం లేదు అనేటువంటి విషయం అంటే ఏ తప్పు చేయనప్పుడు భారతీయ జనతా పార్టీ ఎందుకు భయపడుతుంది దానికి సమాధానం ఏంటి భయం కాదన్న మీరు బురద జల్లాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నారు ఢిల్లీలో ఉన్నటువంటి మా పార్టీ పెద్దలు కొంతమంది పేర్లను ఈ పంచాయతీలోకి లాగి భారతీయ జనతా పార్టీ మీద బురద అనేటువంటి ఒక కుట్ర చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ అవర్ డ్యూటీ అన్న పార్టీ మెంబర్షిప్ ఉన్నటువంటి వ్యక్తులుగా పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మా పార్టీ మీద బురద వేయాలనుకుంటున్నప్పుడు దాన్ని ప్రివెంట్ చేయమని అడిగిన తప్ప ఇన్వెస్టిగేషన్ చేయొద్దు అని అనలేదు సిట్ మీకు అనుసనలల్లో ఉంది సిట్ అధికారులకి మంచి మంచి పోస్టింగ్లు రేపు రెడీగా ఉన్నాయని ఒక ఆయన డీజీపీ అవుతుండని ఇంకొక ఆయన ఇంకోటి అవుతుండని పేపర్ల వార్తలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి ప్రమోషన్ల కోసం మా మీద కక్ష సాధింపు పాలిటిక్స్ చేస్తారు కాబట్టి ఫేర్గా ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి సమక్షం లోపల విచారణ జరిగితే మాకు ఇబ్బంది లేదని చెప్తా ఉన్నాం దాంట్లో సుప్రీం సుప్రీంకోర్టులో సిట్టింగ్ జడ్జి కూడా అవసరం లేదు సిట్ ఇన్వెస్గేషన్ చేయొచ్చినటువంటిది బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది కదా ఇప్పుడు న్యాయమూర్తులు ఏ తీర్పు ఇచ్చినా చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తులుగా మా ముందు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి వాళ్ళు చెప్పింది వినడం లేదా రెండు ఇంకొక వారికంటే పెద్ద కోర్టుకి అప్పీల్కి వెళ్ళడం రెండిట్లో ఏది కరెక్ట్ అని అనుకుంటే ఖచ్చితంగా చేస్తాం కానీ కోర్టుల గురించి కూడా ఇట్లా అట్లా మాట్లాడేటువంటి సంస్కృతి సంస్కారం అది కాదు ఖచ్చితంగా చట్టాన్ని గౌరవించేటువంటి పార్టీగా ఆ పార్టీలో సభ్యులుగా నూటికి నూరు శాతం కోర్టు చెప్పినటువంటి మాటను వింటాం బీజేపీలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి పేరును పదే పదే టీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎత్తి చూపుతున్నారు దీంట్లో నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ అనేటువంటి కొన్ని కేటగిరీలు కూడా ఇచ్చారు ప్రతిరోజు అదే న్యూస్గా జరుగుతుంది ఈ పేర్లన్నీ రావడంతో బీజేపీలో ఒక వెన్నులో వెనుక పుడుతుంది దేశవ్యాప్తంగా బీజేపీ చేసినటువంటి తప్పులను ఎత్తి చూపగలిగినటువంటి ఏకైక వ్యక్తి కేసీఆర్ ఏమంటారు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాత వారు కోరుకున్నంత పబ్లిసిటీ వారు కోరుకున్నంత ఇతర రాష్ట్రాల నుంచి యాక్సెప్టెన్స్ రానప్పుడు ఏదో కేసీఆర్ గారు పోయి నరేంద్ర మోడీ గారితో డి అంటున్నారు డా అంటున్నారు అని వార్తలు రాపించుకొని దాంతో బీఆర్ఎస్కు పబ్లిసిటీ పెట్టుకొని నేను మాత్రమే మోడీ గారితో కొట్లాడగలను అని చెప్పి ప్రచారం చేసుకోవడానికి వారు వాడుకుంటున్నటువంటి ఒక చిరు ప్రయత్నం ఒక చిలిపి ప్రయత్నంగానే దీన్ని చూడాలి తప్ప టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినా మాకు ఇబ్బంది లేదు బీఆర్ఎస్ ఏఆర్ఎస్ అయినా మాకేమి ఇబ్బంది లేదు అది సిఆర్ఎస్ అయినా మాకు ఇబ్బంది లేదు బీజేపీ మాత్రం భయపడుతున్నది కదా దేనికి భయపడతారు అసలు చేయని తప్పుకు భారతీయ జనతా పార్టీ ఎందుకు భయపడుతుంది ఆ స్వామీజీలకి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదని మా అగ్రనాయకత్వం అంతా ఖండించిండ్రు ఇంకా మళ్ళీ కొత్తగా ఏముంటుంది మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి సిట్కి ఏంటి కోర్టుకి ఏంటి ఇన్వెస్టిగేషన్ ఫేర్గా జరగని ఏంటి అని అడుగుతా ఉన్నాం అందుకంటే ఎక్కువ మేము ఏం కోరుకుంటలేము ఈ కక్ష దీనికి సంబంధించినటువంటి ఎన్కౌంటర్ ఎప్పుడు ఉంటుంది అంటే టీఆర్ఎస్ బీజేపీ పైన చేసినటువంటి కౌంటర్కి ఎన్కౌంటర్ అనుకోవచ్చా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాడులు కానీ ఐటీ దాడులు మేము ఎవరి మీద కక్ష సాధిస్తలేం కాసిన ఆడినోళ్ళు ఈ దేశం వెల్లలు దాటినోళ్ళు అడ్డదారిలో అవాలలో డబ్బులు తీసుకుపోయినోళ్ళు కీడీ నోటీస్ ఇచ్చింది మీరు కూడా దాన్ని కక్ష సాధింపుగా భావిస్తే మేమేం చేయలేము తప్పు చేసిన వాళ్ళు చట్టం ఇచ్చేటువంటి నోటీసులని గౌరవించాలి మంత్రులు మా తమ్ముళ్ళని కాసీనా ఆడేందుకు పోవద్దు అని చెప్పి చెప్పుకోవాలి కంట్రోల్ చేసుకోవాలి అంతేగాని అధికారం ఉంది కదా అని పీఏలతోటి మంత్రులతోటి తమ్ముళ్ళతోటి తప్పులు చేయించి ఇవాళ నోటీసులు వచ్చిన తర్వాత నిన్నటిదాకా మమ్మల్ని ఎవరు ఏమనరు అనుకొని అన్నిటికీ మేము అతీతుల మంత్రులం అంటే అని అనుకొని వాళ్ళు పోయి వాళ్ళు ఇంకోదానికి పోయి ఇంకోళ్ళు మెడికల్ మాఫియా వాళ్ళు గనుల మాఫియా వాళ్ళు కాలేజీల అని నడిపించుకుంటూ ఇలా తనదాకా వచ్చేసరికి అయ్యో మా మీదకి ఎట్లు వస్తారో అని అప్పుడు పార్టీ అనేటువంటి షెల్టర్ తీసుకోవడం అయింది సరి అయింది కాదు వ్యక్తులుగా మీరు ఎదుర్కొని వాటిని ఏ కాలేజ్ ఇన్స్టిట్యూషన్ గా నేను ఏ పను కట్టలేదు కడతా అని చెప్పారు నేను మీ పల్లారాయశ్వరెడ్డి గారు చెప్పి కదా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తే ఏమవుతుంది పన్ను కట్టకపోతే కట్టించుకుంటారు కడతా అన్నాడు మీరు కూడా కట్టుండ్రి ఇక దానికి వెంజన్స్ ఎందుకు దానికి నాయకులు మీనే ఐటీ దాడులు ఇంకా ఐటీ కట్టే వాళ్ళు ఎవరు లేకు ఇప్పుడు ఎవరైనా ఐటీ ఎగ్గొట్టినట్టు మీ దగ్గర ఆధారాలు ఉంటాయి ఇవ్వండి తప్పేం లేదు కదా ఐటీ డిపార్ట్మెంట్ లోపల ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఉంటాయి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అట్లాంటే వ్యంజన్స్ ఏంటి ఏంటంటారంటే మీరు చేసింది రాజగోపాల్ రెడ్డి గారి మీద మీరు జీఎస్టీ అధికారులను పంపించింది వెంజెన్స్ అనాలి అది కక్ష సాధింపు అనాలి అది మీ పార్టీలకు రాకపోతే మీరు బదిలా తీసుకుంటారు అని చెప్పాలి అంతేగాని న్యాయబద్ధంగా వ్యాపారం చేసుకుంటే మీకెందుకు అవుతుంది ఒక మంత్రి గారు ఐటీ రైడ్ జరుగుతుంటే తన సెల్ ఫోన్ని సెల్ ఫోన్ లేదని చెప్పి సెల్ ఫోన్ను డస్ట్బిన్లో అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది ఆ మాత్రం కూడా తెలంగాణ సమాజం అర్థం చేసుకోదని అనుకుంటే ఇంక నేను వారి విజ్ఞత ఇదే కేసు తిరుపతిలో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సడన్ గా ఫోన్ పోయిందని చెప్పి ఒక ఫోన్ ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అంటే దానికి దీనికి ఏమైనా లింక్ ఉందంటారు అట్లా సో అక్కడ ఏం జరిగింది అనేది ఎగ్జాక్ట్లీ నాకు గుర్తు లేదన్నా బట్ నేనేమంటున్నాను మీరు ఒక మంత్రి మీ చుట్టూ పది మందో ఇరవై మందో పోలీస్ అధికారులు ఉంటారు ఎప్పటికీ మీకు రక్షణగా మీ సెల్ ఫోన్ పోయి డస్ట్బిన్లో ఎందుకు ఉంది సరే పడిపోయింది ఎవరికో దొరికింది పొరపాటున ఒక మంత్రిది కడెం కొట్టేసిరు మళ్ళీ కడయిని అంటే సరే అలా నిజమే ఉందో అబద్ధమే ఉందో భగవంతుని తెలుసు అనుకోవాలి కడెం కూడా చేతికున్న కడాన్ని లాక్కొని పోతుంటే కూడా చూసుకోలేదు మంత్రి అంటే మరి ఏం జరిగింది అనేది ఆలోచించాల్సినటువంటి విషయం అన్న సెల్ఫోన్ డస్ట్బిన్లు ఎందుకున్నది ఫస్ట్ మీరే అది చెప్పుండ్రి డస్ట్బిన్లోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు డస్ట్బిన్లో మీ ఫోన్ ఎట్లా బయటకు వచ్చింది దట్ ఇట్ సెల్ఫ్ షోస్ మీ ఫోన్లో మీకు సంబంధించినటువంటి ఏదో తప్పుడు సమాచారం ఉంది అందుకనే మీరు భయపెట్టి దాచిపెట్టుకోరు ఇంకెంతమంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద నాయకుల మీద ఐటీ దాడులు జరిగే అవకాశం ఉంది అని అది టీఆర్ఎస్ వాళ్ళ మీద జరుగుతుందని నేను అన్నాను వ్యాపారం చేస్తూ వ్యాపారంలో సరైన రీతిలో పన్నులు కట్టకుండా అడ్డదారిలో పోతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన సమాచారం ఏజెన్సీస్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఏజెన్సీస్ రైడ్ చేస్తాయి దాన్ని మీరు నేను ప్రివెంట్ చేయాలనుకోవడం తప్పనేదే నా ఉద్దేశం రేపు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి సంబంధించిన బీజేపీలో కూడా కొంతమంది వ్యాపారం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరి మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఇస్తే ఇదే విధంగా దాడులు ఇదే విధంగా సోదాలు చేసేటువంటి ధైర్యదమ్మ ఐటీ శాఖకు ఉందంటారా ఇప్పుడు మీ మీద కంప్లైంట్ వచ్చింది అనుకోరు సతీష్ గారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు ఎంత వేరియేషన్ ఉంది మీ ఎలక్షన్ అఫిడవిట్ ఏముంది మీరు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయినప్పుడు ఎంత ఇన్కమ్ చూపించరు రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యే అయినప్పుడు మీరు ఇచ్చిన అఫిడవిట్ ఎంత ఉదాహరణకి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయినప్పుడు మీ ఆస్తి మూడు కోట్లు రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్ అఫిడవిట్ ఇచ్చినప్పుడు మీ ఆస్తి మూడు వందల కోట్లు అయిందనుకో ఇన్కమ్ ట్యాక్స్ మీకు నోటీస్ ఇవ్వాలన్నా ఇవ్వకూడదా అడగాలన్నా అడగకూడదు చెప్పులేదు అందరిని అడుగుతారు బీజేపీ వాళ్ళు కూడా చేస్తే బీజేపీ వాళ్ళని కూడా అడుగుతారు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే కాంగ్రెస్ వాళ్ళని అడుగుతారు ఇన్కమ్ ట్యాక్స్ కావాల్సింది పన్ను ఎగ్గొట్టకుండా పన్ను కట్టేటోళ్ళు కావాలి పన్ను కడితే పంచాయితీ ఏంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతోటి ఒకవేళ తెలిసి ఎవరైనా మా పార్టీ అయినా ఇంకో పార్టీ వాళ్ళైనా పన్ను ఎగ్ కొడితే మళ్ళీ నోటీసులు ఇచ్చినప్పుడు కట్టుకుంటాం కదా ప్రతిసారి అందరికి నోటీసులు ఇస్తూనే ఉంటారు పిలుస్తూనే ఉంటారు కదా దాన్ని భూత తెల్ల ఎందుకు చూపెట్టాలి అంటున్నా దానికి రాజకీయ కోణం ఎందుకు చూపెట్టాలి రాజకీయ కోణం అంటే నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉంటే డెబ్బై ఎనభై మందికి ఎమ్మెల్యేలకు నోటీస్ ఇచ్చి ఆగమాగం చేస్తే అప్పుడు నిజంగా పొలిటికల్ వేజెన్సీ ఉందని అనుకోవాలి ముగ్గురు వాళ్ళు కూడా ఏం మాఫియా నడుపుతారో తెలుసు ప్రజలకి అందరికీ వాళ్ళు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చినప్పుడు మీ పార్టీలు ఉన్నోళ్ళు కాదు మిమ్మల్ని అమరాభూతులు తిట్టినోళ్ళు వాళ్ళ గురించి టీఆర్ఎస్ పార్టీ ఎందుకు వేసుకోవాలి ఎందుకు భుజాలు తడుముకోవాలి వాళ్ళు మొన్న ఒక పార్టీలు ఉన్నారు నిన్న ఒక పార్టీలు ఉన్నారు ఇవాళ ఒక పార్టీలు ఉన్నారు రేపు ఇంకొక పార్టీలోకి పోతారు వాళ్ళని మీరెందుకు ఆలోచిస్తుర్రు మీ గురించి వాళ్ళు మాట్లాడిన మాటలైనా ఒకసారి సమాజం గుర్తు చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కలిసి రెండు డ్రామాలు ఆడుతున్నాయి తెలంగాణలో రెండు పార్టీలు ఉన్నాయనేటువంటి చూయించుకోవడం కోసం ఈ రెండు పార్టీలు గల్లీలో కొట్లాట ఢిల్లీలో మాత్రం సయ్యాటలాగా లాగా కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు చేసేటువంటి ఆరోపణ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని గురించి నేను మాట్లాడే కంటే కాంగ్రెస్ని పెడుతున్నటువంటి పెద్దలు మాట్లాడుతున్నటువంటి మాటలకి వారు సమాధానం చెప్తే బాగుంటుంది ఇప్పుడు నేను ఏమన్నా మాట్లాడితే నేను బీజేపీని కాబట్టి కాంగ్రెస్ పార్టీని విమర్శించిన అని అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ తన అంతర్గత వ్యవహారాలని తను సరిదిద్దుకుంటే బాగుంటుంది అనేది ఒక ప్రతిపక్షం బాగుండాలని కోరుకునే నాయకుడిగా నేను చెప్తాను ఢిల్లీలో వాళ్ళు యాభై సీట్లతో అందరికంటే ఎక్కువ పెద్ద పార్టీ ఉన్నారు కాబట్టి వాళ్ళు బతకాలే ప్రతిపక్షం బలంగా ఉండాలని మేము కోరుకుంటాం అంతేగాని మేము ఒక పార్టీని చంపాలని మా కోరిక కాదు మీరు బీఫామ్ ఇచ్చి గెలిపించుకున్నటువంటి మీ ఎమ్మెల్యేలు ఒకరు ఒకరు మీ నాయకత్వం మీద విశ్వాసం లేదని బయటికి పోతా ఉంటే తప్పెవరిది అనేది వాళ్ళు అంతర్మదనం చేసుకుంటే ఆలోచించుకుంటే మంచిది అంతేగాని మీ తప్పుకు మీ ఎమ్మెల్యేలు మీ బ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉంటే దానికి భారతీయ జనతా పార్టీనో టీఆర్ఎస్నో నిందించడం అనేది సరి అయింది కాదు ఇంట్లోకి వెళ్ళకలు వచ్చినాయని ఇల్లు దగ్గల పెట్టుకునే కార్యక్రమం చేసుకుంటూ అన్నారు మీరు మీ పరిస్థితి ఏందనేది మీరు ఆలోచించుకోరు అంతర్మదనం చేసుకోరు చింతన బయటకు చేసుకోర్రీ మిమ్మల్ని మీరు సరిదిద్దుకుంటారా చంపుకుంటారా మీ ఇష్టం అన్న దుబాక్ ఎలక్షన్ చూసినాం ముజరాబాద్ చూసినాం ఉజూర్ నగర్ చూసినాం నాగార్జున సాగర్ చూసినాం నినాకమన్న మునుగోడు చూసినాం కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి ఈ రాష్ట్రంలో కనబడకుండా పోతుంది అనేది ప్రజల తీర్పు అన్న అది నా తీర్పు నేను కక్ష కొద్దీ బీజేపీ నాయకునిగా కాంగ్రెస్ ఉన్న తిడతలేదు ప్రజలు అట్లాంటి తీర్పు ఇస్తున్నప్పుడు ఆ పార్టీ మునిగిపోతుంది అన్నప్పుడు నేను ఇందాక చర్చ ప్రారంభించినప్పుడు కూడా అన్న తానున్నటువంటి పార్టీ బతకదనుకున్నప్పుడు ఉన్నటువంటి పార్టీకి మనుగడ లేదనుకున్నప్పుడు ఆ పార్టీలోంచి ఎమ్మెల్యేలు పక్క పార్టీలకు పోతారన్న అది ఫ్యాక్ట్ అది నేచురల్ అంటున్నా లాగాదు అది ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి సూత్రం మనం ఉంటున్నటువంటి చెరువులో నీళ్ళు ఎండిపోతున్నాయని అనుకుంటే కప్పలు ఇంకో చెరువులోకి దుంకిపోయే ప్రయత్నం చేస్తాయి ఇది కూడా అంతే అన్న కానీ బీజేపీ ఏమో కాంట్రాక్ట్లు ఎర్ర చూపింది టీఆర్ఎస్ ఏమో డబ్బులు ఎర్ర చూపింది పదవులు ఎర్ర చూపింది అందుకే కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు విషయం ఇప్పుడు ఈ ఇక్కడ అట్లా జరిగిందని అనుకుందాం వేరే రాష్ట్రాల్లో కర్ణాటకలో మీరు అది అధికారంలో ఉన్నప్పుడు కర్ణాటకలో మీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు మధ్యప్రదేశ్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు వెళ్ళిపోలేదు కాంగ్రెస్ బీఫామ్ ద్వారా వచ్చిన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిపోయారు వాళ్ళు ఇంకేం కావాలి మీరే అధికారంలో ఉన్నారు కదా మీ పార్టీ అధికారంలో ఉంది ఈడంటే సరే వేరే పార్టీ అధికారంలో ఉంది ఆడంటే వేరే పార్టీ అధికారంలో ఉంది కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇరవై మంది రాజీనామా చేసినప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఎవరు కాంగ్రెస్ అధికారంలో లేదా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిపోయినప్పుడు కాంగ్రెస్ అధికారంలో లేదా త్రిపురలో టోటల్ టోటల్ పార్టీనే వద్దనుకొని పార్టీ మొత్తం అందరు ఎమ్మెల్యేలు ఒక నిర్ణయం తీసుకున్న రోజు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాదా అధికారాన్ని వద్దనుకునే వాళ్ళ వాళ్ళ శాసనసభ సభ్యత్వాన్ని వద్దని బయటకు వస్తూ ఉంటే దానికి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం ఉంది ఏం కాంట్రాక్ట్లు సరే ఒక వ్యక్తికి ఒక కాంట్రాక్ట్ వచ్చిందని అనుకుందాం ఒక నిమిషానికి కాంట్రాక్ట్ వచ్చిన అమౌంట్ మొత్తం ఆ వ్యక్తికి మిగులుతుందా అట్లంటే మరి కాళేశ్వరం కట్టినాయనకు లక్ష కోట్లు మిగిలినాయా ఏం చెప్తారు మీరు మిషన్ భగీరథ వసిన ఆయనకి ఇరవై ఐదు వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చినాము అంటారు ఇరవై ఐదు వేల కోట్లు యాజిటీజ్గా మిగులుతాయా ఎందుకు ఇట్లాంటి బట్టగాల్చి మీద పడేటువంటి ఆరోపణలు చేస్తారు ఇంటర్నేషనల్ గ్లోబల్ టెండర్ ఆన్లైన్ టెండర్ నడుస్తూ ఉన్నప్పుడు ఎవరికైనా టెండర్లో పాల్గొంటే వస్తాయి లక్ష కోట్ల కాంట్రాక్ట్ వచ్చినయనకు మిగిలితే పదివేలో ఇరవై వేలో మిగులుతుండొచ్చు నాకు వ్యాపారంతో సంబంధం లేదు తెలియదు కాబట్టి ఎంత మిగులుతుందో నాకు తెలియదు కానీ లక్ష కోట్లు మిగిలినాయి లక్ష కోట్లు మిగిలినాయి అని ఇప్పుడు మనం కాళేశ్వరం కాంట్రాక్ట్ అని అంటలేం కదా అవినీతి జరిగింది అని చెప్తా ఉన్నా భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి నాయకులు ఉండకుండా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి నాయకులు కూడా ఎన్ని సంవత్సరాలు ఉంటారో పార్టీని పట్టుకుని ఉంటారు లేనటువంటి ఒకటి చేరికలు చాలామంది వస్తున్నారని మరిశేసర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు అంటే జీవితకాలం ఒక వేరే బీజేపీకి వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతంలో బ్రతికిన వాళ్ళు ఈ పార్టీకి వచ్చి ఏ విధంగా ఉండగలుగుతారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నచ్చిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వారు అధికారంలోకి వచ్చిన ఎనిమిది సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి పాలన అవినీతి రహిత పాలన ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేము తీసుకుంటున్నటువంటి చర్యలు నచ్చినప్పుడు వారికి ఉన్నటువంటి శాసనసభ సభ్యత్వాన్ని పార్లమెంట్ సభ్యత్వాలని తృణప్రాయంగా వదులుకొని మా దగ్గరకు వచ్చి మాతో పాటు కలిసి నడుస్తామని వస్తూ ఉన్నారు తీసుకోవాలన్నా వాళ్ళని ఇక అంతకంటే ఎక్కువ పాలిటిక్స్ లోపల నీతివంతం ఏముంటుంది కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవులకి కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చినటువంటి అన్ని పదవులకి రాజీనామా చేసి బేషరత్తుగా భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఉంటారా పోతారా అడ్జస్ట్ అవుతారా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనేది ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలలో ఉంటుంది ఉంటారనే మాతో కలిసి నడుస్తారనే మేము సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకటి అరా ఎక్కడైనా అపశృతులు జరిగితే ఎక్కడ జరిగింది అనేది పార్టీ ఖచ్చితంగా ఆలోచించుకుంటుంది అట్లా పొరపాట్లు భవిష్యత్తులో జరగకుండా తీర్చిది చివరిగా ఈ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి కేసులో ఎమ్మెల్యే కేసులో ఏ విధంగా ఉండబోతుంది బిఎల్ సంతేష్ అనేటువంటి ఒక బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ సిట్ ముందు హాజరవుతారా ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉంది ఇది రాజకీయంగా ఎటువంటి మలుపులు తిరిగేటువంటి అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు ఒక ప్రచారంగా ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేసేటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి ఒక వ్యక్తిగా నిజంగా పోలీస్ అధికారులు బిఎల్ జీకి నోటీసులు సర్వ్ చేస్తే చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా వారు నూటికి నూరు శాతం హాజరవుతారని నేను నమ్ముతా ఉన్నాను సో నిన్నెందుకు రాలేదు మరి అంటే నిన్న వారు గుజరాత్లో ప్రచారంలో ఉన్నారు నోటీస్ వారికి సర్వ్ కాలేదు నోటీస్ ఎవరో కార్యాలయ సిబ్బంది మీద సర్వ్ చేసి సంతోష్జీకి సర్వ్ అయినాయని వాళ్ళు కోర్టులో చెప్తా ఉన్నారు కోర్టు నిబంధనలని సిట్ అధికారుల ఆదేశాలని చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా నూటికి నూరు శాతం భారతీయ జనతా పార్టీ నాయకులకు ఎవరికి నోటీస్ వచ్చినా మేము స్వాగతిస్తాం ఖచ్చితంగా చట్ట ప్రకారం చట్టానికి లోబడి కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు నడుచుకుంటాం తప్ప మేము ఎక్కడ కూడా చట్టాన్ని బ్రేక్ చేసేవాళ్ళం కాదు టీఆర్ఎస్ చేసినటువంటి ఉత్సూలో బోనులో బీజేపీ చిక్కిందని అనుకుంటున్నాం నేనైతే అట్లా అనుకోవట్లేదన్న వారు తొందరపడి సెల్ఫ్ గోల్ కొట్టుకోవడానికి వాళ్ళు చేసుకుంటున్నటువంటి ఒక భూమరాంగ అయిందని నేను అనుకుంటున్నాను తప్ప భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా వారి ట్రాప్లో పడ్డదనో పడుతుందనో నేను అనుకోవట్లేదు వీ హ్యావ్ అవర్ ఓన్ ఇంటెలెక్చువల్స్ వాట్ టూడు వాట్ నాట్ టూడు అనేది మాకు ఖచ్చితంగా తెలుసు ఒకటి అరా ఎక్కడైనా స్లిప్ ఆఫ్ ఇది జరిగితే జరుగుతాయి తప్ప భారతీయ జనతా పార్టీ తెలిసి కానీ తెలియగానీ తప్పు చేస్తుందని నేను అనుకున్నాను కానీ ప్రజలు మాత్రం అనుకుంటారు కదా అంటే బీజేపీ వాళ్ళు కొన్నారు కొన్నారు అనేటువంటి అంశము బాగా ప్రచారం జరిగిపోయింది గ్రౌండ్లో వాళ్ళకి కూడా బీజేపీ వాళ్ళు కొనడానికి ప్రయత్నం చేశారు అనేటువంటి మెసేజ్ వెళ్ళింది కదా దానికి కౌంటర్ ఒక థ్రెడ్ ఒక థ్రెడ్ని మీరు మర్చిపోతున్నారు అక్కడ ఫామ్ హౌస్ వాళ్ళది ఎమ్మెల్యేలు వాళ్ళు స్వామీజీలు వాళ్ళు పోలీసు వాళ్ళు సీసీటీవీలు వాళ్ళు పైసలు వచ్చినాయని చెప్పిన కార్లు వాళ్ళై కార్లలో ఉన్న పైసలు వాళ్ళై కార్లలో పైసలు లేవని చెప్పింది వాళ్ళు పదిహేను కోట్లు దొరికినాయని చెప్పింది వాళ్ళు వంద కోట్లు ఇస్తామని చెప్పింది అని అన్నది వాళ్ళు ఆడియోలు ఉన్నాయన్నారు వీడియోలు ఉన్నాయన్నారు ఓ ఇంత అవుతుంది అంత అవుతుంది అన్నారు ఏమవుతులేదు కదన్న కోర్టు ఏం చెప్తే అదే అవుతుంది కదా అందుకని లెట్ ద కోర్ట్ గివ్ ఏ వర్డిక్ట్ వీల్ కన్ఫైన్ టు దట్ వర్డిక్ట్ ఓకే టిఆర్ఎస్ చేసినటువంటి ఆపరేషన్ ఫామ్ హౌస్ అనేటువంటిది ఎక్కడ కూడా బీజేపీకి సంబంధించినటువంటి అంశంలో అది టీఆర్ఎస్కే సెల్ఫ్ గోల్ అవుతుంది తప్పితే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఏ స్థాయి నాయకులైనా సరే చట్టాలను గౌరవించే వాళ్ళగా ఉంటారనేది ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్తున్నారు నమస్తే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ రెండు కలిపి డ్రామాలు ఆడుతున్నాయా నిజంగా కొట్టుకుంటున్నాయా రెండు పార్టీల మధ్య అటు ఢిల్లీలో ఇటు తెలంగాణలో ఎవరి పోలీసులు ఎవరి సంస్థలు ఎవరి మీద దాడులు చేస్తున్నారు ఎందుకు దాడులు చేస్తున్నారు ఈ అంశాలపై మాట్లాడేందుకు దుబ్బాక ఎమ్మెల్యే రావణ అనుకున్నారు సార్ నమస్తే గుడ్ మార్నింగ్ ఎన్ని రోజులు జరుగుతుంది బీజేపీ టిఆర్ఎస్ మధ్యన ఈ డ్రామా ఇంకెన్ని రోజులు కంటిన్యూ అవుతుంది ఇక్కడ ఒక క్రిస్టల్ క్లియర్ గా ఉన్నటువంటి సన్నని గీతని మనం అందరం మర్చిపోతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ తన ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా ఎవరిని కూడా కక్ష సాధించకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మమతా బెనర్జీ దగ్గర నుంచి మొదలుకుంటే స్టాలిన్ వరకు అందరికీ ఏ రాష్ట్రానికి ఏ రకంగా నిధులు ఇవ్వాలనో అట్లే తెలంగాణ కూడా ఇస్తూ వస్తూ ఉన్నాం ఎన్ఆర్ఈజిఎస్ నిధులు ఇస్తూ ఉన్నాం గ్రామ పంచాయతీ నిధులు ఇస్తూ ఉన్నాం ఎక్కడ కూడా కక్ష సాధింపు అనేది లేదు కక్ష సాధింపు అనేది ఉంటే ఎయిమ్స్ రాదు కక్ష సాధింపు అని ఉంటే ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలో పెట్టుకున్న హార్టికల్చర్ యూనివర్సిటీ రాదు ముఖ్యమంత్రి గారు ఎన్ఆర్ఈజిఎస్ కింద తన నియోజకవర్గ పరిధిలో గజ్బెల్లో ఒక్కొక్క పంచాయతీకి ఇరవై ఐదు లక్షలు ఇచ్చి అరవై పంచాయతీలకి గ్రామ పంచాయతీ